అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు హరిత తన చేలో పనిచేసుకుంటుంటే కొత్తపల్లి ఎస్ఐ ముబీనా తాజ్ అక్కడికి వెళ్ళి ఆమెను నానా దుర్బషలాడి బయటకు చెప్పుకోలేని విధంగా తిడుతూ ఆమెను కొట్టుకుంటూ మెడపట్టుకుని లాకెరుతుంటే అడ్డు వచ్చిన ఆమె తండ్రిని కూడా కొట్టుకుంటూ జీపులు ఎక్కించుకొని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మూడు గంటల వరకు మానసిక ఒత్తిడికి గురిచేసి అవమానపరిచి కనీసం తాగడానికి మంచినీరు కూడా ఇవ్వకుండా ఉంచిన ఎస్ఐ ముబీనా తాజ్ను వెంటనే సస్పెండ్ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వి యేసురత్నం జిల్లా కార్యదర్శి ఏ రణధి పట్టణ అధ్యక్షులు ఎం రజాక్ కార్యదర్శి డి రామ్ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో విజయవాడ కార్యక్రమం లేకున్నా అక్రమంగా అరెస్టులు చేసి కార్మికులను బెదిరించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు అన్నారు ఈ సందర్భంగా సిఏ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అంగన్వాడి వర్కర్స్ ఆశా కార్యకర్తలకు హైదరాబాద్ కార్యక్రమం కార్యక్రమం చెప్పేసి చెప్పేసి విజయవాడ అన్యాయంగా వాళ్ళందరినీ ఇళ్ళ కాడ నుంచి వా ఉన్నటువంటి వాళ్ళను పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు వాస్తవంగా పోలీసులు తెలుసుకోవాలా అంగన్వాడీలకు కానీ ఆశా కార్యకర్తలకు కానీ అసలు ప్రోగ్రామే లేదు చెలో విజయవాడ కార్యక్రమం లేదు చెలో విజయవాడ కార్యక్రమం లేనిది కార్యక్రమమే తెలుసుకోకుండా వాళ్ళందరినీ ఈరోజు స్టేషన్కి తీసుకురావడం అనేటువంటిది చాలా అన్యాయము కాబట్టి ఉన్నతాధికారులు కొత్తపల్లి ఎస్ఐ ముబినా తాజ్ పైన చర్యలు తీసుకోవాలా గా ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లో నిర్బంధించినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఒక రకంగా మహిళ అయ్యుండి కూడా మహిళను గౌరవించేటువంటి పరిస్థితి కొత్తపల్లె స్టేషన్ లేదు ఆమె పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఇప్పటికే వస్తున్నాయి గిరిజనులను హింసించడము చాలామందిని కొట్టడం అనేటువంటిది కేసులు పెట్టడం అనేటువంటిది చేస్తుంది డిఎస్పి గారు అట్లాగే సిఐ గారు ఆలోచన చేయాలి ఆమె గురించి ఈ విధంగా చేయడం వల్ల పోలీసులకు ఉన్నటువంటి గౌరవం కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఒక మహిళ ఉండి సాటి మహిళను చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పదజాలంతో మాట్లాడమనేటువంటిది న్యాయం కాదు ఇది చాలా అన్యాయంగా కొత్తపల్లి ఎస్ఐ గారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మేము దీనిని సిఐటిగా ఖండిస్తున్నాం వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి